ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఐ వాస్ గెటింగ్ వరీడ్ యు నో. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రకాష్ గారిని కలిసి మా ఫ్రెండ్ వెంకటేష్ ఇంటికి పోయి అక్కడే పడుకున్నాను. నేను ఇంట్లో లేకపోతే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటావని. బట్ ఐ మిస్డ్ యూ. కొంచెం పని ఉంది, నేను బయలుదేరతా. ఎప్పుడు వస్తావు? 5 o'clock. వరుణ్, ఆ వీసా మ్యాటర్ మర్చిపోకు. షూర్ షూర్ సిస్టర్. సిస్టర్ సిస్టర్ ఏంటయ్యా? మాలినికి ఏదైనా ఒంట్లో బాలేదా? తెలియదే. ఏంటమ్మా ప్రద్దానికి తెలియదు తెలియదు, ఎప్పుడొస్తుంది? తెలియదే. ఓ మర్చిపోయాను, మాలిని తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడది? జూబ్లీ హిల్స్ లో. ఎప్పుడు వస్తుంది? తెలియదయ్యా. ఇంకేమైనా తెలియాలా? లేదులే. కమింగ్. సార్ హాయ్. రండి. ఏమయ్యా చూసి 2-3 రోజులైంది? ఐ వాజ్ రియలీ బిజీ సార్. కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ ఈ టైంలో? నేను అనుకున్నాను. హాయ్ సార్. గెట్ రెడీ. ఎక్కడికి? నో క్వశ్చన్స్. ఇద్దరికి 5 నిమిషాలు టైం. ఎందుకు ఎక్కడ నడకకుండా త్వరగా రెడీ అయ్యండి, వెళ్ళండి. ఎక్కడికి సార్? అయ్యయ్యో, నీకు అచ్చ తెలుగులో కదా చెప్పాను. ఏ ప్రశ్న లేకుండా గెట్ రెడీ. నీకెంత వయసు? 26. నీకమ్మా? 22. ఛా, ఇంట్లో పడుండాల్సిన వయసా ఇది? నువ్వు వెళ్ళమ్మా రెడీగా. నువ్వు వెళ్ళవయ్యా. సరే పద. సార్ కాఫీ ఏదన్నా? నువ్వు వెళ్ళవయ్యా. మందు తాగాల్సిన టైంలో కాఫీ కావాలని అడుగుతున్నాడు చూడు. దిగమ్మా. హలో, దిగండి సార్. ఏంటి సార్ లోపలికి వస్తున్నారు? వీకెండ్లో వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఉండాల్సిన ప్లేస్ ఇది. గో అహెడ్ గో. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. షాల్ వి గో? కమ్. హేయ్, చెప్పాను కదా షీ విత్ మీ అని. వరుణ్, ఐమ్ సారీ మాలిని, అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి లేకపోయాను. Thank you.
జానకి తెలుగా? లేదు, మార్వాడి అమ్మాయిలా ఉన్నావు, అందుకే అడిగా. సరే, నా గురించి చెప్పారా? లేచిరాట. లేచిరా రా, పెళ్ళి కూతురులా ఏంటి అనడక, త్వరగరా కూర్చో. కూర్చో, కాళ్ళు నొక్కు. ఏ ఏంటి అన్ని రెండు రెండు సార్లు చెప్పాలా? నొక్కు. నర్సా? అవును. ఏం చేసి వచ్చావు ఇక్కడికి? లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి, ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే. యా షూర్ షూర్. సరే, కాల్ చేయండి. సార్ వరుణ్, నిన్న పబ్లో వరుణ్ కొట్టింది రాఘవరెడ్డి గారి అబ్బాయిని. ఆయన ఎవరు? పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులు వేస్తున్నారు. అయ్యో, యు డోంట్ ప్యానిక్ అమ్మా, ఇదంతా పాలిటిక్స్లో మామూలే. నీ ముందేగా మాట్లాడాను, అన్నీ సాల్వ్ అయిపోతాయి, భయపడకు. రెండు రోజులు ఇంటికి రాకుండా అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను. నేను వరుణ్తో మాట్లాడొచ్చా? మొబైల్కి కాల్ చేయొద్దు, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను. రే వరుణ్, కెవరా? వరుణ్. సారీ మాలిని, ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. భయంగా ఉంది వరుణ్. సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. రెండు రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండు, నా గురించి కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, యు టేక్ కేర్ వరుణ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్. సార్ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్జరా, నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? Thank you.
మిస్టర్ వరుణ్ ప్లీజ్ కూర్చోండి. వరుణ్, ఐ అండర్స్టాండ్ హౌ యు ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ, ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్, వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. వరుణ్, మాలిని మెడకి 6 కుట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా, సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిగాట్లు. వరుణ్, నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జెన్సీ, ఆ అవకాశం నాకు ఇవ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్ వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికీ తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు.